మిగతా వాటితో పోల్చినప్పుడు చాలా విషయాలలో ఉన్నమాట వాస్తవమే. మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి కాళ్ళు ముక్కి వచ్చిన తర్వాత వైరల్ అయిన వీడియో మీకు ఎవరి నుంచి ఏ తరహా ఫోన్లు వచ్చినాయి? ఇప్పుడు ఎందుకంటే ఆయన కలవడానికి కొంతమంది అవకాశం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఆ కొంతమందికి ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని వ్యక్తం చేసే సమయం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మీకు రెండుసార్లు మూడుసార్లు దొరికింది కదా, ఫోన్లు చేసామని అన్నారా? కాళ్ళు మొక్కిన తర్వాత మన అనుకున్న వ్యక్తులు, ఓకే, మన ప్రేమించేవాళ్ళు వీళ్ళందరూ కాల్ చేస్తుంటారు. ఎవరికి సొంత అభిప్రాయాలు, ప్రతి ఒక్క వ్యక్తికి తన సొంత అభిప్రాయం ఉంటుంది, అవి షేర్ చేసుకుంటారు. నా వరకు నేను చేయాలనుకుంది, ఇది నా కోరిక. ఇప్పుడే కాదు, కోవిడ్ టైంలో కూడా నేను ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. నాకున్నదే యాక్చువల్గా నేను కోవిడ్ టైంలో వారి దగ్గరికి అత్యంత సన్నిహితంగా వెళ్ళినప్పటికి కూడా ఎప్పుడు కూడా వారిని ఒక వారితో ఒక ఫోటో దిగాలని కానీ లేకపోతే వారి కాళ్ళు మొక్కాలని కానీ ఎప్పుడు ప్రయత్నించలేదు. ఎందుకంటే ఈరోజు కోవిడ్ నుంచి కూడా మనం సక్సెస్ఫుల్గా బయటపడ్డాం. ప్రపంచంలోని అనేక దేశాలు, మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు నుంచి కోవిడ్ నుంచి అత్యంత త్వరగా, అత్యంత తక్కువ నష్టంతో బయటపడిన రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం. అది కేవలం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్దేశించారో, వారు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి నేను చెప్పను. బట్ ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి ఎవరైతే ఈ ప్రజావైద్యంలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ అనుకోండి, లేదంటే ఎప్పటికప్పుడు, ఎందుకంటే వారి జీవితాన్ని చూసిన వ్యక్తులు, సమస్యల్ని దగ్గర నుంచి సృష్టించిన వ్యక్తులు, వాటికి పరిష్కారాలు చూపెడుతున్న వ్యక్తులు. సో వారు కొన్ని సెకండ్ టైంలో, కోవిడ్ టైంలో వచ్చేసి యాక్చువల్గా మాకు కూడా ఒక భయం వేసింది, అంటే అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ పోతుంది అని చెప్పేసి. అప్పుడు డెల్టా వేరియంట్ ఉండేది, చాలా స్ట్రాంగ్ వేరియంట్. ఒక పక్క వందలాది వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఇన్ఫెక్ట్ అవుతున్నారు, హాస్పిటల్లో బెడ్స్ నిండిపోతూ ఉన్నాయి, అండ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతున్నాయి. సో ఆ టైంలో దీన్ని ప్రివెంట్ చేయాలి ముందే అని చెప్పేసి మా ఆశాలు, మా ఎన్ఎంలతోని టీమ్స్ ఏర్పాటు చేసుకొని, ఇది మనం సిమ్టమాటిక్స్ని, అంటే లక్షణం ఉన్న వ్యక్తుల్ని ఇంటి దగ్గరే గుర్తించేసి అప్పటికప్పుడే త్వరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం హాస్పిటల్స్లో బర్డెన్ పడకుండా ఉంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి మన ఆరోగ్య కార్యకర్తలను పంపించి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి అప్పటికే ట్రీట్మెంట్ ఇచ్చి దేశంలోనే అట్లా డెఫినెట్గా చేసిన పర్టికులర్ టైంలో ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, గవర్నమెంట్ అల్టిమేట్ రోల్ ప్లే చేసి అందులో డౌటే లేదు.